వెల్కమ్ టు ఐకాన్ ఇండియా, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. ఈరోజు మనం ఏ టాపిక్ను మాట్లాడుతున్నాము అంటే, మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా మొఘల్ సామ్రాజ్యమును గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. దేని గురించి అంటున్నా? మొఘల్ సామ్రాజ్యం. మరి ఈ మొఘలాయిల సామ్రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కొనసాగింది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏమంటున్నా బేట? మొఘలాయిల సామ్రాజ్యం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే, 1526 నుంచి 1857 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నా. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బేట? 1526 నుంచి 1857 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యము అనేది కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం. అవునా? రైట్. మరి ఎంత అన్నట్టు? 1520 నుంచి 1857 అంటే -1526 అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ మూడు, ఇక్కడ మూడు, రైట్, 331 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు బేట వీళ్ళు? 331 సంవత్సరాలు వీళ్ళు మొఘలాయిలు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఎన్నేళ్ళు పరిపాలించిరాయా? 331 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో కొనసాగింది అంటున్నా. మరి భారతదేశాన్ని మొఘల్ సామ్రాజ్యం 331 సంవత్సరాలు పరిపాలించింది అంటున్నా. మరి దీని యొక్క పరిపాలనా కాలం 1526 నుంచి 1857 అని చెప్పి పిలుస్తూ ఉన్నా. మరి ఈ మొఘలాయిలలో స్థాపకుడు ఎవడు, గొప్పవాడెవడు, చివరివాడెవడు, వీరి యొక్క ప్రధాన వినోదం ఏంది, రాజభాష ఏమిది, మరి రాజ సంస్కృతి ఏమిటి, ఇలాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. రైట్. మీ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసే ఉంటుంది మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అంటే, మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరంటున్నా బేట? మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు, ఈయన మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పిలుస్తున్నాము అంటే, బాబర్ గారిని పిలుస్తూ ఉన్నాం. ఎవరంటున్నాం బేట? బాబర్ మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నా. అవునా? ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నాను అంటే, మొఘల్ సామ్రాజ్యంలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నా. చూడండి, ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఒక టేబుల్ రాస్తున్నా, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఒక టేబుల్ రాస్తున్నా. దీని ద్వారా మీకు ఏ ఎగ్జామ్ రాసినా ఈ మొఘల్ సామ్రాజ్యం మీద మీకు ఒక అవేర్నెస్ వస్తుంది, ఈజీగా గుర్తుండిపోయే విధంగా ఫస్ట్ దీనికి సంబంధించిన కాలం అనేది మీకు అందిస్తున్నా. మొఘల్ సామ్రాజ్యంలో గొప్పవాడు, మొఘల్ సామ్రాజ్యం యొక్క నిర్మాత అని పిలిచినప్పుడు ఎవరి పేరు చెప్పాలవా? అక్బర్ గారి పేరు చెప్పాలి. ఏం పేరు? అక్బర్ గారు. మరి ఈ మొఘల్ సామ్రాజ్యంలో చివరివాడు ఎవరు? రైట్. తొందరగా చెప్పాలి, మొఘల్ సామ్రాజ్యంలో చివరివాడు ఎవరు సార్? రెండవ బహదూర్ షా. ఎవరంటున్నా బేట? రెండవ బహదూర్ షా అనేవాడు దీంట్లో చివరివాడిగా పిలుస్తూ ఉన్నాం. ఈయననే రెండవ బహదూర్ షా జాఫర్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు బిడ్డ ఈయనను? రెండవ బహదూర్ షా జాఫర్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈయన మొఘల్ సామ్రాజ్యంలో చివరివాడు అని చెప్పి నేను పిలుస్తూ ఉన్నా. ఎవరిని బేట? ఈ యొక్క రెండవ బహదూర్ షా గారిని. దేంట్లో చివరివాడు? మొఘల్ సామ్రాజ్యంలో ఇతడు చివరివాడిగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది అంటున్నా. ఎవరిని బేట? ఇగో వీళ్ళని. ఇప్పుడు వీరిలో వీరి యొక్క రాజధానుల పేర్లు రాస్తున్నా. రాజధానులు సారు, రాజధానులు అంటే ఏంటి ఏంటి ఉంటాయి మీకు చెప్పురు. ఒకటి ఓడి ఢిల్లీ అని మాత్రం తప్పకుండా చెప్తారు. ఇంకెవరైనా మాట్లాడితే ఆగ్రా అంటారు. ఆగ్రా తర్వాత ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే ఫతేపూర్ సిక్రీ, లాహోర్ వంటి వాటిని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది అంటున్నాం. అవునా? ఢిల్లీ సుల్తాన్లేమో లాహోర్ను, ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వారి తర్వాత ఈ రాజ్య స్థాపకుడు బాబర్ అని చెప్పినా, గొప్పవాడు అక్బర్ అని చెప్పినా,
చివరి వాడు రెండో బహదూర్ షా జాఫర్ అని చెప్పిన అవునా. ఇకపోతే రాజధానులు వచ్చేసి ఏమిటి? ఒకటి ఆగ్రా అంటున్నా. ఆగ్రాను రాజధానిగా చేసుకొని పరిపాలించింది ఎవరు? బాబర్. ఆగ్రాను రాజధానిగా చేసుకొని మొఘల్ సామ్రాజ్య స్థాపన చేపట్టినటువంటి వ్యక్తి అక్బర్. ఈ ఆగ్రా అనేది 1526 నుంచి 71 వరకు రాజధానిగా కొనసాగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బేట? 1526 నుంచి 1571 వరకు ఆగ్రా అనేది రాజధానిగా కొనసాగింది అంటున్నా. అవునావా? ఎస్. దీని తర్వాత మళ్ళా రెండో రాజధానిగా ఏది కొనసాగించారు అంటే ఫతేపూర్ సీక్రీ అనేది కొనసాగింది. ఏం కొనసాగింది బేట? ఫతేపూర్ సీక్రీ అనేది ఇది రాజధానిగా కొనసాగింది అని చెప్తున్నా. మరి ఫతేపూర్ సీక్రీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజధానిగా కొనసాగింది అంటే 1571 నుంచి. ఎప్పటి నుంచి అంటున్నాం బేట? 1571 నుంచి. ఇది 1585 వరకు ఈ ఫతేపూర్ సీక్రీ అనేది రాజధానిగా కొనసాగింది అంటున్నాం. అవునా అండి? నెక్స్ట్, ఇక దీని తర్వాత మళ్ళీ మూడో రాజధానిగా దేన్ని కొనసాగించారు? లాహోర్ అనేది. ఏంటిది బేట? లాహోర్ అనేది మూడో రాజధానిగా కొనసాగింది అంటున్నా. ఏంటిది బేట? లాహోర్ అనేది మూడవ రాజధానిగా కొనసాగింది అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏంటిది బేట? లాహోర్ అనేది మూడవ రాజధానిగా కొనసాగింది అంటున్నాం. చూడండి, మొదటిది ఆగ్రా, రెండోది ఫతేపూర్ సిక్రీ, మూడోది లాహోర్ అంటున్నా. ఇది 1585 నుంచి 1598 సంవత్సరాల మధ్య కాలంలో ఈ లాహోర్ అనేది రాజధానిగా కొనసాగింది అంట. దీని తర్వాత రెండోసారట మల్లోటి రాజధానిగా అయింది. రెండోసారి రాజధానిగా కొనసాగింది ఏంది అంటున్నాం బేట? ఆగ్రా. ఆగ్రా సెకండ్ టైం రాజధానిగా కొనసాగింది 1598 నుంచి 1648 వరకు అంటున్నాం. ఎప్పటి వరకు బేట? 1598 నుంచి 1648 వరకు ఆగ్రా అనేది రెండోసారి రాజధానిగా కొనసాగింది అంటున్నాం. ఎన్నోసారి బేట? రెండవసారి. ఓకేనా? దీని తర్వాత ఇక చివరిగా రాజధానిగా కొనసాగింది ఏంటట అంటే ఢిల్లీ. మరి ఢిల్లీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్? 1648 నుంచి 1857 వరకు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బేట? 1648 నుంచి ఇది 1857 వరకు ఢిల్లీ రాజధానిగా కొనసాగింది అంటున్నాం. ఓవరాల్గా నేను క్వశ్చన్ అడగాల మిమ్మల్ని. ఏమైంది క్వశ్చన్ అడుగుతా అంటే, మొఘల్ సామ్రాజ్యంలో మొత్తం ఎన్ని నగరాలను రాజధానిగా చేసుకున్నారు అంటే, రాజధాని నగరాలు ఎన్ని అంటే మొత్తం 4 ఉన్నాయి బిడ్డ. ఏంటి బేట? ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, లాహోర్, ఢిల్లీ. అవునా? రైట్. ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, లాహోర్, ఢిల్లీ. ఎక్కువ కాలం రాజధానిగా కొనసాగిన నగరం ఏది? ఢిల్లీ. అవునా? మరి ఢిల్లీ ఎవరెవరి కాలంలో రాజధానిగా పనిచేసింది, మరి ఆగ్రా ఎవరి కాలంలో రాజధానిగా పనిచేసింది అనే విషయాల్ని కూడా మనం ఒక్కసారి చూడాలి. మీరు చూద్దామంటేనే చూద్దాం, లేదంటే ఊకుంటా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆగా, మొఘలాయిల యొక్క నిఖిల్ ఫోన్ చేసినావు రాజన్నకు, మాట్లాడినావా? ఏమన్నాడు? రైట్. �ఇప్పుడు మొఘలాయిలు అనే లైవ్ సెట్ చేసుకో. మొఘలాయిలు అనే వాళ్ళు 4 నగరాలను రాజధానిగా చేసుకురు. 2 రాజధానిగా కొనసాగినటువంటి ప్రాంతం ఆగ్రా. ఓకేనా? ఇప్పుడు నేనేమంటాను అంటే, ఆగ్రాను రాజధానిగా వేసుకొని చేసిన రాజులు ఎవరెవరు అనేది మనకు కావాలి. అంతేనా? మొఘల్ చక్రవర్తులు ఎవరు? ఆగ్రాను రాజధానిగా చేసుకొని పాలించిన చక్రవర్తులు ఎవరు అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలి. అధ్యక్ష గట్ల వేసినప్పుడు ఆగ్రా ఉంటుంది అధ్యక్ష. ఇది 1526 నుంచి 71. సింపుల్గా మనకు తెలియాల్సిన కాలం ఏంది? 1526 నుంచి 71 మధ్యలో ఎవరెవరు పరిపాలించారు? 3 వ్యక్తులు పరిపాలించారు. ఎవరెవరు? బాబర్, హుమాయూన్ అండ్ అగైన్
అక్బర్ ఈ ముగ్గురు ఇప్పుడు పరిపాలన చేపట్టి ఇక ఈ ముగ్గురి కాలంలో ఆగ్రా రాజధానిగా మారింది కొనసాగింది ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి రాజధాని మార్పును చేపట్టిన వ్యక్తి ఆగ్రా నుంచట రాజధానిని ఫతేపూర్ సిక్రీకి మార్చింది ఎవరు ఎవలట అంటే అక్బర్ మరి ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేసుకొని పరిపాలించింది ఎవరు బేట అక్బర్ ఎవరంటున్నాం బేట అక్బర్ గారు రాజధాని ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి మార్చాడు మళ్ళో డౌట్ వచ్చింది సార్ ఒక అక్బరేనా అవును ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఏకైక వ్యక్తి అక్బర్ ఇకపోతే లాహోర్ ఆ ఫతేపూర్ సిక్రీ నుంచి లాహోర్కు రాజధాని మార్పును చేపట్టినటువంటి వ్యక్తి కూడా అక్బర్ ఎవరు బేట అక్బర్ క్వశ్చన్ అడుగుతాడు ఏ చక్రవర్తి కాలంలో రాజధాని మార్పులు ఎక్కువగా జరిగినాయి అని అడుగుతాడు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో రాజధాని మార్పులు అధికంగా జరిగినాయి అంటే అక్బర్ కాలంలో మూడు ప్రాంతాల రాజధానిగా కొనసాగినాయి ఏంటి ఏంటి సార్ ఒకటి ఆగ్రా రెండు ఫతేపూర్ సిక్రీ మూడు లాహోర్ అవునా రైట్ లాహోర్ను కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించింది ఎవరు సార్ అంటే అక్బర్ గారు మళ్ళీ మనోడు అక్బర్ గారు ఈ యొక్క ఆగ్రాను లాహోర్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చిండు ఈ యొక్క ఆగ్రాకు తీసుకొచ్చిండు ఎవలు అక్బర్ రైట్ చూడండి బేట అక్బర్ కాలంలో రాజధానులు ఆగ్రా ఫతేపూర్ సిక్రీ లాహోర్ లాహోర్ టు మళ్ళీ ఆగ్రాకు వచ్చింది ఏడ మొదలు పెట్టాడు కాడికే వచ్చిండు అంతే ఏడ మొదలు పెట్టాడు కాడికే వచ్చాడు ఆగ్రా నుంచి రాజ్య పరిపాలన ఇచ్చాడు యశ్ మల్లేడికి వచ్చిండు సారు అంటే మళ్ళా గదే ఆగ్రాకు వచ్చిండు మరి ఈ ఆగ్రాను రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజులు ఎవరెవరు ఎవరెవరు కనిపిస్తారట అంటే అక్బర్ జహంగీర్ నెక్స్ట్ ఇంకెవరు బేట షాజహాన్ రైట్ అక్బర్ షాజహాన్ జహంగీర్ వీళ్ళు ఆగ్రాను రాజధానిగా చేసుకొని పరిపాలించారు నిఖిల్ అడ్వోరే బేట ఆగ్రాను రాజధానిగా చేసుకొని పరిపాలించింది ఎవరెవరు బేట అక్బర్ అంటున్నా జహంగీర్ అంటున్నా షాజహాన్ బాబర్ హుమాయున్ మొత్తం ఓ ఐదుగురు వ్యక్తులు ఎవరెవరు బేట బాబర్ హుమాయున్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఈ ఐదుగురు వ్యక్తులు ఆగ్రాను విండోస్ కూడా క్లోజ్ చేయి ఆగ్రాను విండోస్ కూడా క్లోజ్ చేయి ఆగ్రాను రాజధానిగా చేసుకొని పరిపాలన అనేది చేపట్టడం జరిగింది ఎవరెవరు అంటున్నా ఇగో ఈ ఐదుగురు వ్యక్తులు సార్ మరి ఢిల్లీని రాజధానిగా చేపట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఢిల్లీని రాజధానిగా రాజ్య పరిపాలన చేపట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జస్ట్ జనరల్గా ఏం పేరు రావాలి షాజహాన్ షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ అవునా ఔరంగజేబ్ ఓకే అర్థమైంది కదా బేట రైట్ ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధాని మార్పును చేపట్టిన వ్యక్తి ఎవరు ఎవరు బేట షాజహాన్ ఆగ్రా నుంచి అట రాజధాని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టినటువంటి వ్యక్తి ఎవరట అంటే ఆ షాజహాన్ అని చెప్పి పిలుస్తుంది ఢిల్లీని కేంద్రంగా అద్భుతమైన పరిపాలన అందించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఎవరు బేట ఔరంగజేబ్ గారు ఓకేనా ఇక ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరినీ ఏమంటున్నమాట అంటే మలీ మొఘలాయిలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఏమంటున్నాం బేట మలి మొఘలాయిలు అని చెప్పి పిలుస్తున్నాం మలి మొఘల్ సంతా ఈ యొక్క ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేపట్టింది దేని కేంద్రంగా చేసుకొని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఈ మలి మొఘలాయిలు రాజ్య పరిపాలన అనేది చేపట్టడం జరిగింది అర్థమవుతుందా ఓకేనా రైట్ మొఘలాయిల కాలంలో రాజధాని నగరాలు ఎన్ని నాలుగు ఏంటి ఏంటి ఆగ్రా ఫతేపూర్ సిక్రీ లాహోర్ ఢిల్లీ రెండుసార్లు రాజధానిగా మార్చబడింది ఏది ఆగ్రా మొదటిసారి మళ్ళా ఆగ్రా ఎవరి కాలంలో ఎక్కువ రాజధాని మార్పులు చేపట్టబడ్డాయి అక్బర్ కాలంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఆగ్రా ఫతేపూర్ సిక్రీ ఫతేపూర్ సిక్రీ లాహోర్ లాహోర్ టు ఆగ్రా ఓకేనా ఇట్లా మార్చడం జరిగింది